హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రఫీన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు శాంసంగ్ వాళ్ళు తక్కువ బడ్జెట్లో లాంచ్ చేయబోతున్నా వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎఫ్ సిరీస్ ఫోను గెలాక్సీ ఎఫ్ ఫోర్టీన్ ఫైవ్ జీని అన్బాక్స్ తీసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను ఎవరైతే పది పదకొండు వేల రూపాయల బడ్జెట్లో శాంసంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ శాంసంగ్ సెక్యూరిటీ మంచి కెమెరాలు అండ్ సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ వన్ యూఐ లేటెస్ట్ వర్షన్ ఫైవ్ పాయింట్ వన్తో ఇవన్నీ ప్యాకేజ్ కావాలనుకుంటారు తక్కువ బడ్జెట్లో సో వాళ్ళకి ఎఫ్ సిరీస్ ఫోన్స్ అనేవి మంచి సొల్యూషన్ అనమాట సో ఈ సంవత్సరం వచ్చేది ఎఫ్ ఫోర్టీన్ ఫైవ్ జీ ఇది సో దీన్ని ఎప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏం చూద్దాం బాక్స్ పైన మనకి గెలాక్సీ ఫోర్టీన్ ఫైవ్ జీ అని రాసి ఉంటుంది అలాగే సామ్సంగ్ బ్రాండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి ఫుల్ డిస్ప్లే నైంటీ హెచ్ రిఫ్రష్ రేటు ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా సిక్స్ థౌజండ్ ఎంహెచ్ ప్యాట్ ట్వంటీ ఫైవ్ అర్స్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి మెన్షన్ చేస్తుంది అండ్ మన దగ్గర ఉంది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం దీనికంటే ముందు వర్షన్ కూడా ఉండొచ్చు ఫోర్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ఇది లాస్ట్ జనరేషన్ ఎఫ్ థర్టీన్ ఫైవ్ జీ మీకు అరౌండ్ పన్నెండు వేలు పదకొండు వేల రూపాయల బడ్జెట్లోనూ లాంచ్ చేస్తారు సో ఈసారి కూడా అరౌండ్ అదే బడ్జెట్లో లాంచ్ చేస్తారు విత్ కార్డ్ ఆఫర్స్ అరౌండ్ ఒక పదివేలు పదకొండు వేల రూపాయల బడ్జెట్లో వస్తే దీని మీద ఒక లుక్ అయితే వేయండి మంచి ఫోను మంచి బాగుంది కెమెరా బాగుంది బ్యాటరీ చాలా ఎక్కువ ఇచ్చారు అండ్ సామ్సంగ్ వన్ యూ ఇవన్నీ ఫీచర్లు బాగానే ఉన్నాయి సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి బాక్స్ లోపలేముంటాయి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం అండ్ బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది ఫోన్ మన దగ్గర ఉంది బీఏఈ పర్పుల్ అట సో సింపుల్గా చెప్పాలంటే పర్పుల్ కలర్ మోడల్ మన దగ్గర ఉంది అండ్ లోపల మీకు ఒక ఛార్జింగ్ కేబుల్ యూజర్ మాన్యువల్ సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంటుంది దీంట్లో మీకు ఛార్జర్ రాదు ఇది ట్వంటీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ శాంసంగ్ అఫీషియల్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఛార్జర్ మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది లేదంటే పదిహేడు వందల దాకా ఉంటుంది కానీ ఈరోజు ఫ్లిప్కార్ట్లో మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అవైలబుల్గా ఉంది ఒకవేళ దీనికి ఉన్న ఏదైనా ప్రీవియస్ శాంసంగ్ మొబైల్ మొబైల్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది మీ ఇంట్లో ఎవరి దగ్గర ఉంటే ఒకవేళ ఛార్జర్ కొనుక్కోవాలనుకుంటే ఈరోజు ఫ్లిప్కార్ట్లో లూట్ డీల్ అవైలబుల్గా ఉంది సెవెన్ డబల్ నైన్కి అవైలబుల్గా ఉంది ఎక్సలెంట్ డీల్ అనమాట ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇలాంటి డీల్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది లూట్ డీల్స్ ఛానల్ అనమాట అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ ఈ ఫోన్ మీకు పర్పుల్ కలర్లో ఉంటుంది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఎల్ఈ ఫ్లాష్ ఉంటుంది శాంసంగ్ బ్రాండింగ్ ఉంటుంది అండ్ ఇది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ మేక్ అనమాట చుట్టూ ఫ్రేము లేదంటే చేసెస్ కూడా మీకు ప్లాస్టిక్తోనే తయారు చేశారు అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది దీంట్లోనే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంటుంది పర్టికులర్గా ఈ బడ్జెట్లో వచ్చే వేరే బ్రాండ్స్లో కూడా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ మిస్ అవుతుంది చాలా వరకు సో దీంట్లో మాత్రం సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే ఇచ్చారు ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అండ్ మీకు బాటమ్ సైడ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ జాక్ ఉంది మెయిన్ మైక్రోఫోన్ అండ్ మీకు టైప్ సి పోర్ట్ స్పీకర్ గ్రిల్ అయితే ఇది ఇక్కడ ఉంది అండ్ ఈ ఫోన్ మీకు సింగిల్ స్పీకర్తో వస్తుంది అండ్ డిస్ప్లే వైపు మీకు డ్యూ డ్రాప్ నాన్స్తో వస్తుంది సో ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి తప్పదు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట అండ్ కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్ అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఈ దీన్ని బూట్ చేస్తూ ఉంటాను అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే శాంసంగ్ ఫోన్స్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది వీళ్ళ ఓన్ మెసేజింగ్ యాప్తో వస్తుంది సో ఇది చాలా మందికి ఎక్కువగా రిక్వైర్మెంట్లో ఉన్న ఫీచర్ అనమాట ప్రజెంట్గా కాల్ రికార్డింగ్లో మనకి గూగుల్ డైలర్తో వస్తే రికార్డింగ్ నోటిఫికేషన్ వెళ్తుంది కానీ దీంట్లో మాత్రం అది ఉండదు ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి అండ్ వన్ యువ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది రెగ్యులర్గా మీకు వన్ యుంచర్తో వస్తుంది అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి బడ్జెట్ ఫోన్ కాబట్టి సో వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు ప్రీమియం ఫోన్స్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తూనే ఉన్నారు వాటిని కూడా అనిస్టాల్ చేసుకోవాలి సో దీంట్లో కూడా కొన్ని ఉంటాయి సో దాన్ని మీరు తీసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ మీకు వన్ యుఐ ఫైవ్ పాయింట్ వన్తో వస్తుంది కాకపోతే ఇది కంప్లీట్ ప్యాకేజ్ కాదు ఇది వన్ యు ఫైవ్ పాయింట్ వన్ కోర్ ఎడిషన్తో వస్తుంది అంటే కంప్లీట్గా మీకు వన్ యు ఎస్ సిరీస్ ఫోన్స్ ఏ సిరీస్ ఫోన్స్లో ఉండే వన్ యు దీంట్లో ఉండదు అనమాట ఇంటర్ఫేస్ అంతా సేమ్ ఉంటుంది స్టైల్ అంతా సేమ్ ఉంటుంది యానిమేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్ ప్యాకేజ్ కాదు కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట దాంతో కంపేర్ చేస్తే స్పీడ్లో కావచ్చు అండ్ మీకు యానిమేషన్ ఎఫెక్ట్స్లో కావచ్చు ఆ లుక్లో కావచ్చు కొంచెం డిఫరెంట్గా అయితే మీరు నోటీస్ చేస్తారు అండ్ సెటింగ్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా వన్ యూఐ లాగే కనిపిస్తూ ఉంటుంది అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ థర్టీ నైన్ చూపిస్తూ ఉంటుంది వన్ యూఐ ఫైవ్ పాయింట్ వన్ చూపిస్తూ ఉంటుంది అండ్ డిస్ప్లే సెటింగ్స్లో మీకు నైంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా మాత్రం ఫాస్ట్ ఉంది ఎందుకంటే ఇందులో వీళ్ళు ఇంత తక్కువ బడ్జెట్లో ఫైవ్ ఎన్ఎం ప్రాసెసర్ యూజ్ చేస్తారు కాబట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం పర్లేదు బాగానే ఉంది రెగ్యులర్గా యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు రీసెంట్ ప్యానెల్లో కావచ్చు రీఫ్రెష్గా రీలోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు బాగానే రెస్పాన్స్ అయితే బాగానే ఇస్తుంది మంచిగానే అనిపించింది అది ఫైన్ ఎన్ఎం ప్రాసెసర్ కాబట్టి మీరు కొంచెం గేమింగ్ కూడా కొంచెం ఆడుకోవచ్చు బ్యాటరీ కూడా చాలా హెవీగానే ఇచ్చారు సో మీకు లైఫ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ దీనికి మెయిన్గా మీకు ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది రెండోది టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ కెమెరా కెమెరాతో తీసిన ఫోటోస్ మాత్రం బాగున్నాయి పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఈ బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ క్వాలిటీ అయితే ఇస్తున్నాయి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు పోర్ట్రేట్ షాట్స్ మాత్రం క్వాలిటీ బాగానే ఉంది ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది కలర్స్ కూడా న్యాచురల్గానే అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఇలాంటివి కూడా చాలా వరకు ఫొటోస్ తీసానే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఫోటోస్ మాత్రం మంచి క్వాలిటీతోనే నాకైతే అనిపి అండ్ ఫ్రంట్ సైడ్ థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీని పెర్ఫార్మెన్స్ పర్లేదు అబోవ్ యావరేజ్గా బాగానే ఉంటుంది బడ్జెట్లో దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అనమాట అండ్ దీంట్లో మీకు సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చారు అండ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి ఉంటుంది సో ఇదైతే మీరు ఛార్జర్ కొనుక్కోవాలి అండ్ ఛార్జ్ అవడానికి మాత్రం మినిమం టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది ట్వంటీ ఫైవ్ అవర్స్ ఛార్జ్ అండ్ కమింగ్ టు ద డిస్ప్లే ఈ ఫోన్లో మీకు ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఎల్సీ స్క్రీన్ ఇచ్చారు అండ్ దీంట్లో బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువగానే ఉంది లో లైట్ కండిషన్లో అంటే ఇండోర్లో మనం వీడియోలు చూస్తున్నప్పుడు క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటుంది టెక్స్ట్ అనేది అంత నీట్గా అయితే కనిపించదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి దీని అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట సో డిస్ప్లే విషయంలో మాత్రం ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేదని నేనైతే అనుకున్నాను సో ఒకవేళ ఇది పదకొండు పన్నెండు వేల రూపాయల బడ్జెట్లో పెట్టి ఒకవేళ కార్డ్ ఆఫర్ ఇస్తే మాత్రం బేస్ విరంట్కి పదివేల రూపాయలు పదకొండు వేలు అలా అలాంటి బడ్జెట్లో వస్తుంది ఆ బడ్జెట్లో వస్తే మాత్రం శాంసంగ్ బ్రాండ్ వాల్యూ శాంసంగ్ సెక్యూరిటీ వన్ యూఐ అండ్ లేటెస్ట్ ఫీచర్ రెగ్యులర్ అప్డేట్స్ సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాక్ సైడ్ ఎబో ఎబో ఎవరేజ్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఎబో ఎవరేజ్ కెమెరా ఇవన్నీ ఫీచర్స్తో శాంసంగ్ బ్రాండ్ వాల్యూనే కావాలనుకుంటే దీని మీద ఎక్కువండి అది కూడా ఎప్పుడు పదివేలు పదకొండు వేల రూపాయల బడ్జెట్లోకి విత్ కార్డ్ ఆఫర్స్తో వస్తే ఒకవేళ ఇది పద్నాలుగు వేలు పదిహేను వేలు లేకపోతే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి సింపుల్ డైరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఇది ఎఫ్ ఫోర్టీన్ ఫైవ్ జికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తా దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్